ఇక్కడ ప్రతి అడ్డాలో ఉండేటువంటి యూనియన్ ఒక స్ఫూర్తి ఎక్కడా లేదు ఇంత సిస్టమేటిక్గా మనం ఎన్నికలు కూడా ఒక సిస్టంలో జరుపుకుంటాం ప్రతి అడ్డాకు సంబంధించిన ప్రెసిడెంట్ సెక్రటరీ వచ్చి ఇక్కడ ఎన్నుకోవడం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నుకోవడం ఇటువంటి నిధులు లేవు మనకు నిధులు లేకుండా ప్రతి ఒక్కరి హృదయాల్లో ఏముంటుంది అంటే మన ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి మేము అంతా ఐక్యంగా ఉండాలి సమిష్టిగా ఉండాలి ముందుకు అడుగులు వేయాలి యూనియన్కు ఒక బలాన్ని ఇవ్వాలి అనేటువంటి దృక్పథం ప్రతి ఆటో డ్రైవర్కు ఉంది. అందుకే కావచ్చు ప్రతి వేరే చోట అయితే అనేక రకాలైన సమస్యలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి 30 నుండి 40 అడ్డాలు ఉన్నా ప్రతి అడ్డాలో ఒక క్రమశిక్షణ ఉంది ఐక్యత ఉన్నది. ఎక్కడైనా ఇంకోటి ఏంటంటే మనం కేవలం సమస్యల కోసం కాదు ఏ ఆటో డ్రైవర్ కుటుంబంలో ఏం బాధ ఉన్నా వాళ్ళ కంటిలో ఉన్నటువంటి కన్నీటి తుడవడానికి మనం ముందుకెళ్తూ ఉంటాం కలమట్టు గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే అందరం మనం సాధారణంగా మన కష్టంతో ఉండేటువంటి డబ్బులు సంపాదించుకుంటూ ఉంటాం కానీ ఎవరైనా డ్రైవర్ ఇంట్లో కష్టం వస్తే తీసి డబ్బులు ఇచ్చేటువంటి గొప్పతనం ప్రతి ఆటో డ్రైవర్కు ఉంది. మనందరం ఇస్తూ ఉంటాం మన అటువంటి సహృదయం ఒక మానవీయత ఈ ఆటో డ్రైవర్లో ఉంది. కాబట్టే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉండేటువంటి ప్రతి అడ్డాషన్స్ పడ్డాయో దానికి సంబంధించిన అన్నీ కూడా ఈరోజు దాదాపు ఒక 500 మంది పిల్లలు ఫ్రీగా ఆ కోచింగ్ తీసుకుంటారు. నిజంగా ఎమ్మెల్యే గారికి దాని ద్వారా కూడా ధన్యవాదాలు తెలపాలి. అదే కోచింగ్ తీసుకోవాలంటే హైదరాబాద్ దాకా వెళ్ళాలి, దాదాపు ఒక్కొక్కరికి 50,000 ఖర్చు వస్తుంది. అటువంటిది కూడా ఫ్రీగా చేసినందుకు విజయమ్మ ఫౌండేషన్ ద్వారా వారికి నిజంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా మంచి కార్యక్రమం మా ఆటో డ్రైవర్లు కూడా చేస్తే మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోరు, తప్పకుండా మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తారు, మీకు సాయం చేస్తారు అని ఈ వేదిక నుంచి నేను రంగం గురించి కాదు అన్ని రంగాలను తన రంగం ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. నాయకుడు అంటే ఒక చక్కటి నిర్వచనం మన కోరుకండి చంద్రన్న. ఎందుకంటే ప్రజల మధ్య ఉంటూ కష్టాల్లో నుంచి ఆవిర్భవించినటువంటి ఒక నాయకుడు. అంతేకాదు ఆటో స్టీరింగ్ కూడా పెట్టిన ఘనత వారికి ఉంది. ఆటో స్టీరింగ్ నుండే సమస్యలే ఆయనకు బాగా తెలుసు. మరి అందుకే కావచ్చు ప్రతి కష్టం వెనుక ప్రతి సమస్యను అవగతం చేసుకుంటూ ఆయన చేసే ప్రతిదీ ఒక చక్కటి నిర్వచనాన్ని ఇస్తూ స్ఫూర్తిగా ఉంటూ అనేక మందికి లాభాన్ని ఇస్తూ ముందుకు నడిపిస్తూ మరి ఈరోజు చెమటను రక్తంలో దారపోసే ఆటో డ్రైవర్లకు నాయకత్వం వహిస్తున్నటువంటి మన రామగుండం ఎమ్మెల్యే కోరుకట్టి చంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రామగుండం కార్పొరేషన్ ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు, గౌరవ సలహాదారులు, గౌరవనీయులు, మన అందరి వాడు ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలకు గౌరవ సలహాదారులుగా గౌరవ అధ్యక్షులుగా ఉండి వివిధ సేవా కార్యక్రమాలు చేసేటువంటి అన్నగారు గాంధీ సార్ గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి మన కష్టకాలంలో మనకు ఆపదలో వెన్నంటి అండగా ఉండి మనకు అన్ని విషయాల పట్ల సహకారం అందించేటువంటి మాజీ రామగుండం మున్సిపాలిటీ వైస్ చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు, అధికార ప్రతినిధి, గౌరవనీయులు కోఆప్షన్ మెంబర్ తానిపర్తి గోపాలరావు గారికి, అదేవిధంగా ఆటో యూనియన్ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు ఐలయ్య గారికి, అదేవిధంగా రవి గారికి, దేవయ్య గారికి, శ్రీనివాస్ గారికి, సతీష్ గారికి, అన్నగారికి, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఆటో డ్రైవర్ అన్నలకు, తమ్ముళ్లకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది. చాలా రోజుల తర్వాత మన ఈ సమావేశాన్ని మనం ఈ యొక్క అడ్డ మీద పెట్టుకోవడం, కరోనాతోని 2 ఏళ్ల కాలం సమావేశాలకు అన్నింటికి కూడా అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటికి దూరంగా ఉండడం, మొట్టమొదటి సమావేశాన్ని మన అడ్డ మీద పెట్టుకోవడం నిజంగా చాలా సంతోషకరం. నాకు గోపాలన్న మన మిత్రులు చెప్పినారు, అన్న మన ఆఫీస్ అంతా కూడా మీ అందరి సహకారంతో అయిపోయింది, దానికి కొన్ని ఏర్పాట్లు జరగాలంటే తప్పకుండా అన్న నేను దేనికైనా మా ఆటో డ్రైవర్లను ఆనాడు చెప్పినాం
వారందరూ కుటుంబ సభ్యులతో సమానం వారికి కంటిరెప్పలాగా చూసుకుంటాం ఏ రాయ అవసరం ఉన్నా ఏదున్నా చెప్పండి అని చెప్పినటువంటి విధంగా మన వాళ్ళందరూ కూడా మీ విషయాలను ఎప్పటికప్పుడు చెప్తూ ఇంతకుముందు ఐలానా చెప్పినట్టు పోలీస్ ఇక్కడ సిఐ గాని ఏసీపీ గాని వచ్చిన తర్వాత ఎవరు కూడా టూ వీలర్స్ ఆపినా కూడా ఇంకా వేరే వాహనాలు కార్లను ఆపినా కూడా ఆటోలను ఎక్కడ కూడా ఆపకూడదని ఎంవీఐతో సహా మొట్టమొదటిగా చెప్తా ఉంటాను. ఎందుకు అనంటే నేను ఒక ఆటో డ్రైవర్గా మూడు నెలలు నడిపిన అసలు మిగిలేదే 100 రూపాయలు. ఆ పోలీసు వాళ్ళు ఆపి గంట అర్ధగంట ఆపి దానికి ఏదో చిన్న చితక ఇబ్బంది పెట్టి ఈ విధమైనటువంటి ఆటంకాలు ఉంటే మనం అసలు పొద్దున్నుంచి సాయంత్రం దాకా చాలా డిస్టర్బ్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. అందుకోసమే అసలు ఆటో డ్రైవర్ని ఎవరిని కూడా ఆపద్దని మా ట్రాఫిక్ పోలీస్ ఇంతకుముందు ఒక సిఐ ఉన్నప్పుడు కూడా ఆ సిఐకి చెప్పినాం. ప్రవీణ్ అని లోకల్గా సిఐనే పెట్టుకున్నాం ఎందుకంటే ఒకటి చెప్తే అయినా తప్పకుండా మనం అనుకున్నట్టు చేసి పెడతాడు అంతే. లక్ష్మీనగర్లో ఒకరోజు అందరూ కూడా బండ్లు ఆపుతాడన్న లోపలంతా కూడా ఇబ్బంది అవుతుందని ఫోన్ చేసింది. ప్రవీణ్ ఎక్కడున్నావు నువ్వు ఇబ్బంది పెడుతున్నట బండ్లన్నీ తీసుకుపోతాడట దీంట్లో వేసుకొని పోతాడట ఓ అని అంటే వెంటనే సిఐ గారు వెంటనే వెళ్ళి ఎందుకు ఇబ్బంది పెడుతున్నా నా కానిస్టేబుల్ తీసుకుపోయి అట్లా చెప్పినటువంటి తెలుసు. ఈ పోచమ్మ మైదానం ముందు గట చాలామంది కూరగాయలు పెట్టుకొని చాలా ఏళ్ళని చల్లి ఉంటూ ఉంటారు వాళ్ళు. ప్రాఫిటబుల్ ఫుట్వేర్ ముంగట కూడా ఉంటూ ఉంటారు. దీనికి ఈ రూల్స్ ఒప్పుకుంటలేవు లేకపోతే వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెడుతుండ్రు ట్రాఫిక్ జామ్ అవుతుందనంటే అసలు మనం ఇవాళ ఒక బతకడానికి కోసం అవకాశం ఇవ్వడం అనేది గొప్ప. వాళ్ళు దానితోని ఏళ్ళ తరబడి బతుకుతూ ఉన్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేయడం సరియైనది కాదు. వాళ్ళని వదిలిపెట్టండి. ఎవరిని కూడా నాగరాజేశాయి కానీ ఇంకోళ్ళు కానీ ఒక్కరిని కూడా అక్కడ ఇబ్బంది పెట్టద్దని ప్రత్యక్షంగా చెప్పారు. ఎందుకంటే కష్టాలేంది, పేదల బతుకులేంది, ఇబ్బందులేంది, వాళ్ళకి వచ్చే 100 కష్టపడి ప్రభుత్వం ద్వారా కానీ మనం కానీ సహాయం చేస్తే వాళ్ళకి వాళ్ళుగా ఏదో చిన్న వ్యాపారం చేసుకొని చిన్న రోడ్డు మీద ఏదో అమ్ముకుంటూ ఉంటే మనము లేనిపోని రూల్స్ పెట్టి వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టకూడదని మన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ. ఇది మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయిన తర్వాత అంతకుముందు లక్ష్మీనగర్ అంతా కూడా బంద్ పెట్టారు. ఎందుకు అనంటే వన్ వే ట్రాఫిక్ పెట్టారు. లక్ష్మీనగర్ సీట్లు అందరూ కూడా బంద్ పెట్టారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు అందరూ కూడా బంద్ పెట్టారు. అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే సోమవారం సత్యనారాయణ ఆయన దగ్గరికి పోతే ఏం లేదా బాబు తప్పకుండా వన్ వే ఉండుడే అని అన్నాడు. మరి ఎవరైనా తృప్తి పడతారా, ఎవరైనా ఇబ్బంది ఉన్నదా అంటే ఎవరైనా సంతోషపడతారా అంటే లక్ష్మీనగర్ వ్యాపారులు సంతోషంగా లేరు, పోవడానికి వినియోగదారులు సంతోషంగా లేరు, ఆటో డ్రైవర్లు సంతోషంగా లేరు, బండి పోయేటట్టు అంటే ఎవరు సంతోషంగా లేకుండా మనం ఎందుకు పరిపాలన చేసాడు? మరి ఈ రూల్స్ ఎక్కడి? ఏ రూల్స్ అయినా కూడా ఏ యొక్క నిబంధన అయినా కూడా ప్రజలకు ఇంత సహకారం చేసేటువంటి విధంగా ఉండాలి తప్ప, ప్రజలకు ఇంత సంతోషంగా ఉండాలి తప్ప కానీ ఈ లేనిపోని రూల్స్ను పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండొద్దని నేను ఎమ్మెల్యే కాకముందే స్వతంత్ర చౌక్లో మీటింగ్లోనే చెప్పిన. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత వారం రోజులు తిరగకముందే ఈ యొక్క వన్ వేను తీసేపిస్తా అని చెప్పిన. సిపిని తీసుకొని గోపాలన్న మేమందరం కూడా పోయి గాంధీ సార్ కూడా ఉండే, సార్ ఎట్లనన్నా చేసి వన్ వే ఉండదు సార్, నేను చిన్ననాటి నుండి తిరుగుతున్నా, ఈ రూల్స్ మాదొక చిన్న మార్కెట్, గోదావరికర్ అంటే చిన్న గ్రామం లెక్క, ఇవాళ పట్టణం అయింది, పట్టణం అయిన తర్వాత చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని నడుపుకుంటా ఇలా వ్యాపారస్తులు పెద్దగా అవుతున్నారు. వాళ్లకు లేనిపోని ఇబ్బంది పెట్టి లేనిపోని ఫైన్లు పెట్టి దీని మూలాన ఇబ్బంది అవుతుంది. మీరు చూడండి ఇక్కడ అశోక్ టాకీస్ ముంగట దానికి ఒక ఫెన్సింగ్ వేసారు అశోక్ టాకీస్ ముంగట, మరి దాంట్లో బండ్లు పెట్టులేదునా ఏది పెట్టులేదు, దాంట్లో పాపం ఆయన మిర్చి బండి పెట్టుకొని బతికెట్టాడట, ఆయన రోడ్డు మీద పడ్డాడు. గాంధీ సార్ చెప్పాడు, చంద్రనాయుడు ఇలా చాలా రోజులు 30 నుంచి 20 నుంచి వెళ్ళి మిర్చి బండి పెట్టుకొని బతికెట్టాడు, ఇలా బిచ్చిపోడు అయిండు, బతికే పరిస్థితి లేకుండా అయింది, సంవత్సరం నుంచి ఇబ్బంది పెడతాం. నేను చక్కగా మొదటి రోజే పోయేటప్పుడే బస్తీపాట పెట్టుకొని మొదటి రోజే ఆ పెన్షింగ్ అంతా జబర్దస్త్గా తీసేసిన. తీసేసి ఇక్కడ అందరూ కూడా బండ్లు పార్కింగ్ అయినా పెట్టుకోవాలి, ఆ మిర్చి బండి అయినా తీసుకొచ్చి సిఐని తీసుకొచ్చి అది తప్పకుండా మీరు మిర్చి బండి అయినా పెట్టుకుంటారు అంతే అని ఆయనకు మిర్చి బండి కూడా పెట్టించిన. ఇప్పుడైనా ఎవరైనా పోయి అడుగురు నిజంగా అంటే
ఎవర్ని మనం బతికే విధంగా ఎవరికి సహాయం చేసేటువంటి విధంగా పరిపాలన ఉండాలి ఈ పరిపాలన కొంతమందికి నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ ప్రజా ప్రతినిధి అంటే రూల్స్ ప్రకారం చేస్తే నడవది కొన్ని విషయాలు ఇక రూల్స్ ప్రకారం చేస్తే అదే మనం ఎందుకుగా పోలీస్ వాళ్ళు చేస్తారు రూల్స్ ప్రకారం ఎప్పుడు ఏ ఇట్లా కాదు బాబు ఇక మనం ఆ కాంట్రాక్టర్ని పిలిచి నీ బిల్లును నేను ఎట్లానో ఇప్పిస్తాను ఇది తప్పకుండా రోడ్ వేపియాలని పెట్టినాం జబర్దస్తిగానే ఆ రోడ్ వేపించినాం నిజం చెప్పాలంటే చాలా ఆశ్చర్యపోయారు అందరు కూడా ఏ రోడ్ అని చంద్రన్ అంటాను కానీ చేయడాను అన్నారు కానీ చేస్తాను అంతే చేయాలి అని ఒక పట్టుబట్టి చేపేయగలను ఇట్లా చేసి చెప్పుకుంటూ పోతే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వాస్తవంగా నాకు ఉన్నటువంటి అవకాశాలను ఎక్కడ కూడా నేను చాలా మన రైల్వే అండర్ బ్రిడ్జ్ బసంత నగర్ దగ్గర మీరు చూడండి 2014లో బంద్ అయింది దాన్ని చేపించటం లేదు దానికి కారణం ఏదో చెప్తారు 14 నుంచి 18 దాకా మన ఎమ్మెల్యే గారు ఉండిరి కానీ చేయలేకపోయాడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా సీఎం గారి దగ్గర 2 సార్లు చెప్పి సార్ విపరీతమైన యాక్సిడెంట్స్ అవుతున్నాయి బస్సు బోల్త పడుతుంది ఆర్ఓబీ చాలా ఇబ్బందిగా ఉన్నది అని చెప్తే చేపిస్తామనంటే సీఎం గారు చెప్పినా కూడా 3 సార్లు 4 సార్లు పెండింగ్ పెట్టింది మేమందరం కూడా ఒకసారి 50 మంది పోయినాం ఆ హెచ్కేఆర్ గేట్ దగ్గరికి పోయినాం మీరు ఆ బ్రిడ్జ్ను 2 నెలలలో పనులు ప్రారంభం చేయకపోతే మిమ్మల్ని టోల్ గేటు వసూలు చేయకుండా నేను ఇక్కడ ఉంటా మీరు వసూలు చేసు లేదు ఆ గేటు తీస్తా పెడతా నన్ను అవి ఎన్ని కేసులు అనబెట్టుర్రు ఏమన్నా పెట్టుర్రు ఇక నేను మొండి నా కొడుకును మీకు తెలుసు అని చెప్పి చాలా సీరియస్గా చెప్పిన ఇక వాళ్ళు సుబ్బారావు రెడ్డితో మాట్లాడారు వాళ్ళతో మాట్లాడారు అరే చంద్రన్న ఏదో చెప్తాడు ఇదో చాలా సీరియస్ అవుతుందని అంటే ఒకరోజు కేటీఆర్తో చెప్పిన అన్న నేనైతే ఒక నిర్ణయానికి వచ్చిన 2 నెలల కింద పోయి చెప్పిన నెల 10 రోజులు అవుతుంది ఇంకొక 20 రోజుల అవకాశం ఉన్నది ఈ 20 రోజులలో వాళ్ళు ప్రారంభం చేస్తున్నామని ప్రకటన చేయకపోతే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పిన మాటకు మాత్రం కట్టుబడి ఉండేటవాడిని నేను ఎట్టి పరిస్థితుల్లో అక్కడ టోల్ గేట్ను నడవనియా వాళ్ళ కలెక్షన్ చేసుకొని అని ఖచ్చితంగా మా అన్నతో కేటీరామన్నతో చెప్పిన చెప్పిన తర్వాత ఆలోచన నువ్వు తొందరపడద్దు ఇట్లా తొందరపడితే ఎట్లా మనం ప్రజాప్రతినిధులం ఎట్లా ఉండద్దు అని చెప్పేసి అంటే ప్రజాప్రతినిధి ప్రజలే నన్ను గెలిపించారు మరి వాళ్ళ కోసం నిలబడకపోతే నాకు ఎందుకు ఈ పదవి అని చెప్పేసి నేను అన్నతో చెప్పిన తర్వాత అన్న వాళ్ళతో మాట్లాడి సుబ్బారావు రెడ్డి వాళ్ళకి కొడుకుని మరి మా ఎమ్మెల్యే గారు చాలా సీరియస్గా ఉన్నారు దాని మీద మీరు ఏం చేస్తారో తెలియదు అని అన్న తర్వాత 15 రోజుల తర్వాత నాకు ఫోన్ చేసి రచికారు సార్ మేము దాని మీద ఆలోచన చేస్తున్నాం మీరు ఒకసారి రండి అని అంటే అంతా ముందు రోజే నేను మళ్ళీ సార్ దగ్గరికి పోయినా సీఎం గారి దగ్గర సార్ మీకు చెప్పిన వాళ్ళు ఇంకా చేస్తలేరు అనమోలే వెంటనే ఆఫీస్ నుంచి వెళ్ళి ఫోన్ చేపించి అక్కడ హెచ్కేఆర్ది వెంటనే స్టార్ట్ చేయండి అది ఇబ్బందిగా ఉన్నది అని చెప్పని వాళ్ళు అంటే వాళ్ళు మళ్ళీ నాకు ఫోన్ చేసి సార్ మీరు ఆఫీస్కి రండి అని చెప్పేసి పిలుచుకొని 3 రోజులలో 4 రోజులలో మీరు ఓపెనింగ్ నేను వస్తాను సార్ మీరు తొందర పడకుండా గేట్ కాడికి పోకుండా అని అంటే 6 రోజుల తర్వాత వెయిట్ చేస్తే వచ్చిండ్రు ఓపెన్ చేసి ఇలా పనులన్నీ ప్రారంభం చేసినాయి అంటే ప్రజాప్రతినిధి ఒక చిత్తశుద్ధితోని ఒక మాట మీద నిలబడి దేనికైనా ఎదిరించి నిలబడితే ఏదైనా సాధ్యం అనేది వాస్తవంగా మాకున్నటువంటి అధికారాలు శాసనసభలో మేము మాట్లాడింది ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మాట్లాడింది ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది ఎమ్మెల్యేలు వాస్తవంగా చేయాల్సింది ప్రజల సమస్యలను ప్రజల అవసరాలను తీర్చడం రోడ్లు వేయడం లైట్లు పెట్టడం డ్రైనేజీలు కట్టియడం మా కార్పొరేటర్లు కట్టిస్తారు మా మేయర్లు కట్టిస్తారు మేము కూడా దాంట్లో భాగస్వామ్యం అవుతాం నిధులు వస్తూనే ఉంటాయి అదంతా రొటీన్ పద్ధతి ఇక్కడ రోడ్డు వేసిండ్రు ఈ రోడ్డుకు సగమే రోడ్డు వేసిండ్రు నేను వచ్చే వరకు ఎమ్మెల్యే వరకు అరే ఇదేమయ్య బాబు రోడ్డు ఇంత స్పేస్ ఉన్నది మరి ఈ రోడ్డు మొత్తం ఆంచలీడి దాకా ఎందుకు వేయలేదనండి సింగరేణులతో మాట్లాడి 10 కోట్లు మంజూరు చేయించి సింగరేణులు లేట్లు చేస్తున్నారంటే మున్సిపాల్లో మళ్ళీ 5 కోట్లు పెట్టించి ఇప్పుడు మున్సిపాల్లో ఈడి దాకా చేసిర్రు ఈ నుంచి వెళ్ళి మళ్ళీ సింగరేణులు చేస్తారు ఆడదాకా ఇట్లా మనము కొన్ని విషయాలలో చాలా గట్టిగా నిలబడకపోతే నడవదు ఇంత గొప్పగా మనము ఆలోచన చేసి
నన్ను గెలిపించి కష్ట సమయంలో నాకు అండగా ఉండి నాకు ఒక బలాన్ని ఇచ్చి నన్ను గెలిపించినటువంటి ప్రజల కోసం ఏమి చేయాలని ప్రతి రోజు కూడా తపన పడుతూ ఉన్నటువంటి 24 గంటలల్లో 15 16 గంటలు పూర్తి స్థాయిలో పని చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఈ క్రమంలోనే ఏం చేయాలి నేను అసలు నా బాధ్యత ఏంది ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెంచాలి ఉద్యోగ అవకాశాలు పెంచాలి గోదావరి కరిని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దాలనేటువంటి తపన గొప్ప నగరం ఎప్పుడైతది ఎట్లాైతది ఏదో చిన్న చిట్క రోడ్లేసి లైట్లు పెడతను కాదు మరి ఈ నగరంలో ఏం అవసరం ఉన్నది ఈ నగరానికి ఏం అవసరం ఓ ఇండస్ట్రియల్ పార్క్ కావాలి ఓ ఐటి పార్క్ కావాలి హైదరాబాద్లోనే ఉంటాయి ఐటి పార్కులు మా రామన్నతోని మాట్లాడి అన్న గోదావరి కన్ నుంచి వెళ్ళి వేల మంది హైదరాబాద్లో తల్లిదండ్రులను విడిచిపెట్టి హైదరాబాద్లో ఐటి కంపెనీలలో పనిచేస్తున్నారు నా దగ్గర ఐటి కంపెనీ పెట్టడానికి అవకాశం ఉంది మీరు పెట్టినట్టయితే అక్కడ మీ దగ్గర ఇక్కడ 70,000 లక్ష రూపాయలకు పనిచేసేటోళ్ళు తల్లిదండ్రుల దగ్గర ఉండి 40,000కే పనిచేస్తారు 25,000కే పనిచేస్తారు మా దగ్గర పెట్టండి ఇంటర్నెట్టే కదా ఎక్కడి నుంచెలైనా పనిచేస్తారు కదా ఇప్పుడు అమెరికాలో ఉన్న పనినే మీరు హైదరాబాద్లో చేస్తున్నాం కదా అన్న తప్పకుండా పెట్టండి అని అన్నప్పుడు అన్న చాలా సానుకూలంగా స్పందించి ఇక్కడ 50 కోట్ల రూపాయలను మంజూరు చేసి అతి త్వరలోనే కేటి రామన్నను పిలవబోతున్నాం ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ వెనుక పెద్ద బిల్డింగ్ను కట్టబోతున్నాం ఇలా 50 కోట్లతోనే ఐటీ ఇండస్ట్రీ పార్కును కట్టబోతా ఉన్నాం ఇది ప్రజలకు అవసరం ఉన్నటువంటి పని మరి అన్న అది లేట్ అవుతుంది ఇంకా సంవత్సరం అవుతుంది నువ్వు తొందర చేయాలంటే మరి ఎట్లా చెందారు బిల్డింగ్లు లేవు కదా గోదారికల్లో స్థలాలు లేవు కదా మరి అని అంటే అన్న మీరు ఆదేశాలు జారీ చేసి ఒక్కసారి సిఎండి గారికి చెప్పండి వెంటనే నీకు బిల్డింగ్ చూపిస్తాన సింగరేణి బిల్డింగ్ చాలా ఉన్నాయి అని చెప్తే సిఎండి గారికి చెప్పి చందర్ ఏదో ఐటీ పార్క్ కోసం ఒక బిల్డింగ్ చెప్తున్నాడు ఆ బిల్డింగ్ని ఏర్పాటు చేయండి సిఎండి శ్రీధర్ గారు అని చెప్తే డైరెక్టర్ గారికి నాకు ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు మరి మీరేదో సార్కి చెప్పినట మరి ఎక్కడ బిల్డింగ్ ఉన్నదంటే సార్ బీ గెస్ట్ హౌస్ అని ఒకటి ఉంటుంది ఆ బీ గెస్ట్ హౌస్ ఎప్పుడైనా గవర్నమెంట్కి వాళ్ళు వస్తే ఉండడానికి పనికొస్తుంది దాంట్లో ఐటీ పార్క్ పెట్టండి మాకు టెంపరవరీగా మా బిల్డింగ్ అయ్యేంత వరకు అది ఇవ్వండి మాకు అని అంటే వారు చాలా సానుకూలంగా స్పందించి అధికారులను జీఎంలను అందరినీ పంపించేసి చంద్రన్న మీరు రండి ఒకసారి చూసుకోండి అంటే హైదరాబాద్ నుంచి అందరు చెప్పించి దాన్ని అంతా చూపించడం అతి త్వరలోనే వచ్చే నెలలో మళ్ళీ కేటీ రామన్న ఇక్కడికి రాబోతున్నాడు దాన్ని ఐటీ పార్కును మనం ప్రారంభం చేసుకోవచ్చు.